మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు అందరిలో మనమే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. మరి ముఖాన్ని అందంగా, తెల్లగా, కాంతివంతంగా ఎలా మార్చుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. దుమ్ము, దువ్వులు, జిడ్డు, చెమటల కారణంగా ముఖంపై మృతకణాలు ఏర్పడతాయి. దీని వలన ముఖం నల్లగా, నిర్జీవంగా పాలిపోయి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంట్లోనే మన ముఖాన్ని తెల్లగా మార్చుకునే ఒక చిట్కా ఉంది. అదేమిటో ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఒక కలబంద మొక్కను తీసుకోవాలి. దీనిలో విటమిన్ ఈ, విటమిన్ సి ఉండటం వలన చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించి నిగారింపునిస్తుంది, చర్మాన్ని అందంగా మారుస్తుంది. అలోవీరా నుండి గుజ్జును తీసి దానిలో కొంచెం చక్కెర, అలాగే కొంచెం నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్పై 5 నిమిషాల వరకు సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోవాలి. తాజా కలబంద లభించని వారు అలోవీరా జెల్ను కూడా ఉపయోగించవచ్చు. దీనిలో పంచదార మరియు నిమ్మకాయను ఉపయోగించారు. నిమ్మరసం మరియు పంచదార స్కిన్ను డీప్గా క్లీన్ చేస్తుంది, ముఖానికి ఉండే ముడతలను తొలగిస్తుంది, చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత నీటితో కడిగివేయాలి. ఆ తరువాత ఒక గిన్నెలో కొంచెం ముల్తానీ మట్టిని తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో 1 స్పూన్ బియ్యం పిండిని కలపాలి. కొన్ని పాలు, పచ్చిపాలు పోసి పేస్ట్లాగా తయారు చేసుకోవాలి. అలోవీరా జెల్ను కడిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా చేయటం వలన మీ ముఖంపై ఉన్న నలుపు డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోతాయి, ముఖం నున్నగా కాంతివంతంగా మారిపోతుంది. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చాలు, మీ ముఖం చాలా తెల్లగా, అందంగా మారిపోతుంది. చర్మం పాలిపోయి నల్లగా కనిపించేవారు ఈ చిట్కాలను పాటించి మీ ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా, మెరిసిపోయేలా మార్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.